యాంటిసిపేటరీ బెయిల్ కూడా అదే, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అదే అనుకోండి. ఓకే, ఈ యాంటిసిపేటరీ బెయిల్ నార్మల్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక, అవును, ఎఫ్ఐఆర్ నా మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినని యాంటిసిపేటరీ పోవాలి. కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకముందే యాంటిసిపేటరీ బెయిల్ నార్మల్ గా ఎంటర్టైన్ చేయరు. అట్లా అదే మిత్రులకు కూడా తెలుసు. అయితే రిట్ పిటిషన్ కు ఎఫ్ఐఆర్ కు రిట్ పిటిషన్ కు డిఫరెన్స్ ఏంటంటే, నా ఏదో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసో నా మీద కోయర్సివ్ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయం, ఈ మై ఫండమెంటల్ రైట్స్ బ్రీచ్ అయింది ఎఫెక్ట్ అయితే అని చెప్పి ఇన్యాంటిసిపేషన్, కనుక మన అప్రియన్షన్ తోని ఎనీ సిటిజన్ కెన్ అప్రోచ్ దిస్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు పోవచ్చు. పోయినప్పుడు మీరు కృష్ణమోహన్ గారు ఇంకోటి విషయం ఏంటంటే, హైకోర్టుకు సుప్రీంకోర్టులో కాదు కాదని హైకోర్టులో పోయినప్పుడు మా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే కానీ తెలంగాణ హైకోర్టులో రూల్స్ ఏముంటాయి అంటే, ఆ రిట్ పిటిషన్ వేసినప్పుడు దాని కాపీ దాని తాలూకు చెందినటువంటి కాగితాలన్నీ ఆ పేపర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ పీడర్కి కానీ అడ్వకేట్ జనరల్ ఆఫీసులే కానీ నార్మల్ గా గవర్నమెంట్ పీడరు అతను సర్వ్ చేసినాకనే ఆ రిట్ పిటిషన్ పాస్ అయ్యి నంబర్ అయితే, అందుకే అప్పుడు రిట్ పిటిషన్ లో చెప్పినప్పుడు ఈ కేసు వచ్చినప్పుడు గవర్నమెంట్ పీడరే కానీ అడ్వకేట్ జనరల్ గారికి వచ్చి మేము ఎలాంటి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం లేదు, ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదన్నప్పుడు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి హైకోర్టు ప్రొసీడ్ కాదు. ఒకవేళ అందుకొరకే రెండవది ఏంటంటే, ఇది ఒక ఇన్బిల్ట్ మెకానిజం ఉంది కనుక ఆయన అప్రిహెన్షన్ ఆయన ప్రివెంటివ్ మెజర్ గా రిపిటిషన్ వేసుకోవచ్చు, నంబర్ వన్. నంబర్ టూ ఇంకోటి మీరు చెప్పేది అంటే, గ్యాగ్ ఆర్డర్ అనేది ఎందుకు ఆ ఒక్క డైరెక్షన్ ఎందుకు స్టే చేసినారు, మిగతా ఆర్డర్ ఎందుకు స్టే చేయలేదు అనేటువంటి ఇష్యూ మిత్రుల డిబేట్ వల్ల నాకు అర్థమైంది. నార్మల్ గా గ్యాగ్ ఆర్డర్ అనేటువంటిది కోర్ట్స్ మన న్యాయ సూత్రాల ప్రకారంగా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ లా ప్రకారంగా మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ పబ్లికేషన్ కానీ ప్రెస్ కానీ ఉన్నప్పుడు నార్మల్ గా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకూడదు అనేది. ఏడిఎం జబల్పూర్ కేసు మీరు వినుంటారు, 1976 లోపల ఎమర్జెన్సీ రోజు లోపల ఇండివిజువల్ ఫండమెంటల్స్ రైట్ లేవు, ప్రెస్ రిపోర్ట్ కాకూడదు, వాళ్ళని ఎట్లా పడితే వ్యక్తిని ఎట్లా పడితే అట్లా తీసుకపోవచ్చు అనేటువంటి జడ్జిమెంట్ చెప్పిన తర్వాత చాలా క్రిటిసిజం ఆ జడ్జిమెంట్ మీద క్రిటిసిజం వచ్చింది. అయితే ఇప్పుడే కానీ ఒక విషయాన్ని ప్రెస్ లో పబ్లిష్ చేయొద్దు, కమ్యూనికేట్ చేయకూడదు, ఎలక్ట్రానిక్ లో మీడియాలో పబ్లిష్ చేయకూడదు అనేటువంటిది ఈ విషయం గ్యాగ్ ఆర్డర్ అని ఒక మన ఇంగ్లీష్ లీగల్ సాంప్రదాయంలో ఉంటారు. గ్యాగ్ ఆర్డర్ నార్మల్ గా ఇవ్వకూడదు అనేటువంటిది లీగల్ సెటిల్డ్ లీగల్ ప్రిన్సిపల్. ఆ సెటిల్డ్ లీగల్ ప్రిన్సిపల్ దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ స్టే చేసింది, కనుక ఆ విషయంలో మనం సుప్రీంకోర్టు ఆర్డర్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తప్పు పట్టడం కాదు సార్, ఒక నిమిషం, తప్పు పట్టడం కాదు, అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైనా లోగడ్ మాట్లాడినటువంటి వాళ్ళు అసలు, ఎందుకంటే ఇట్ డిడ్ నాట్ లీవ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్, అటు కర్ర విరగడమో పావు సావడమో ఏదో ఒకటి చేస్తుంటే బాగుండేది అనేది అది కృష్ణమోహన్ గారు అసంతృప్తి అనేది అందులో ఉన్న పార్టీస్ కు. నేను ఒక సీనియర్ అడ్వకేట్ గా మీ దగ్గర మీడియాలో ఉంటున్నా, మీరు మీడియా యాంకర్ గా మీరంతా డిబేట్ చేస్తున్నారు, మిగతా మిత్రులు నాలాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, మనం ఇంపార్షియల్ గా ఇష్యూ మనం డిస్కస్ చేస్తున్నాం, ఆ ఇష్యూ లీగల్